హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము ఇక్కడ దగ్గరలో ఉన్న వేలల జాతరకు వెళ్తున్నాము. బ్లాగ్ తీయాలనుకుంటున్నాము. అక్కడ జాతర ఎలా జరుగుతుంది, జాతరలో విశేషాలు ఏంటి అన్నీ అనేది మీకు ఈ బ్లాగ్లో చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రజెంట్ సుందిల్ల బ్యారేజ్ మీదకి వెళ్తున్నాము ఈ వేలల జాతరకు. ఇప్పుడు మేము వెహికల్ లోపల ఉన్నాం కాబట్టి మనకు వాటర్ అనేది కనిపిస్తలేదు. ఇదే సుందిల్ల బ్యారేజ్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఆల్రెడీ ఎంటర్ అయ్యాము ఇప్పుడు వేలల జాతరకు. అక్కడ చూడండి మీకు లాంగ్లో కనిపిస్తుందా, అక్కడ వచ్చేసి మామూలుగా పార్కింగ్ పెట్టారన్నమాట. ఎందుకంటే ఇక్కడ లోపలికి వస్తే ట్రాఫిక్ జామ్ అవుతుంది కాబట్టి అందుకే పార్కింగ్ ఇక్కడ పెట్టారు. అక్కడ పైన లాంగ్ గుట్ట కనిపిస్తుంది చూడండి, అదే వేలల జాతర గుట్ట. ఈరోజు గుట్ట మీదకి పోయి అందరు పోయి ఈరోజు నైట్ అక్కడ శివరాత్రి దీపాలు వెలిగిస్తారు. మనం ఇప్పుడు చూద్దాం. స్నానం చేసి మందరం ఇటు గుట్టకు వెళ్తున్నారు. ఇదే దర్వాజా, ఇది దాటి మనం ఒక 2 కిలోమీటర్స్ వెళ్తే అక్కడ మనకు గుట్ట అనేది కనిపిస్తుంది. వేలల జాతర గుట్ట కనిపిస్తుంది, ఆ గుట్ట మీద దేవుడు ఉంటాడు. దేవుడు చూడండి, జనాలందరూ వస్తున్నారు. అక్కడి వరకే ఆటో దించారు, అక్కడ నుండి మొత్తం కాలినడకన గుట్ట ఎక్కడు మొత్తం. మనం ఇటు చూసినట్టయితే పైకి అక్కడ కార్నర్ కనబడుతుంది, అక్కడ నుండి మళ్ళీ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కచ్చేరు బండ కాడకి వచ్చినాం. ఇదే కచ్చేరు బండ, ఇక్కడ చూడండి కనిపిస్తుంది. ఇక్కడ ఇది కచ్చేరు బండ. ఇది మనం ఒక సగం ఎక్కినట్టు, ఇది కచ్చేరు బండ అంటారు. ఇక్కడికి వస్తే అందరికి బొట్టు పెడతా అంటారు. కచ్చేరు బండ అంటే ఏంటిది అన్నమాట, గట్టు మల్లన్న స్వామి. ఇక్కడ గుట్ట ఎక్కొచ్చి ఇక్కడ కచ్చేరు బండ కూర్చొని ఇక్కడ నుండి రాజ్యాన్ని చూసేది, ప్రజల్ని పరిపాలించేది. కచ్చేరు బండ కానుండి వీటి నుండి నిర్ణయాలు తీసుకునేది, ఏమైనా ప్రజలను పరిపాలించేది. మొదట ఇక్కడే కూర్చునేది అన్నట్టు, ఇక్కడే దేవుడు ఉండేది. ఫస్ట్లా ఇక్కడ నుండి పైన ఉన్నాడు కానీ ఇక్కడ కచ్చేరు బండ కూర్చొని అంటే ప్రజలను చూసేది అన్నట్టు. ఇక్కడ సమస్యలు వచ్చి కచ్చేరు బండ నుండి ఓకే 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 కూర్చునేది అన్నట్టు. సింహాసనం మీద పురాతన కాలంటున్నాడు. ఇక్కడ ప్రాంత ప్రజలు ఎంతో నిష్ట ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నారు. పేరేం పేరే? నా పేరా మాయాగట్టు. మాయాగట్ట, ఇదే ఊరా మీది? మాది ఇదే ఊరు. ఇదే ఊరా? ఓకే, ఆఫీసర్ కూడా మంచిగానే ఉన్నారు. ఓకే, బాగానే ఉన్నది. ఆ రెండు కూడా మంచిగా చాలా బాగానే ఉన్నారు. బాగానే ఇప్పుడు వరకు అంతా మంచిగా మంచిదా? అన్ని జాతర కంటే ఈ జాతర కొంచెం అడ్వెంచర్గా అనిపిస్తుంది, ఎందుకంటే గుట్టలు ఎక్కువ ఉంటుంది కదా ఎక్కువ శాతం. అందుకే ఇప్పుడు 11 అవుతుంది, ఈవినింగ్ 4-5 అవర్ కూడా ఇట్లనే నడుచుకుంటా మొత్తం గుట్ట ఎక్కుతూ ఉంటారు. ఎందుకంటే జనాలు అప్పటి వరకు కూడా క్రౌడ్ అనేది తగ్గదు చూడండి, చాలా జనాలు వస్తూనే ఉన్నారు అందరూ. ఓ, అక్కడ కార్నర్ టెంట్ కనబడుతుందా, ఆ టెంట్ ఉండి లెఫ్ట్ సైడ్, ఇట్లా లెఫ్ట్ సైడ్ ఎక్కితే మళ్ళీ ఇంకా పైకి ఎక్కాలి గుట్ట చాలా దూరం. జనాలు చూడండి తండోపతండాలుగా వెళ్తున్నారు, అందరూ నడిచే వెళ్తున్నారు. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత అటు
ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే అటు టెంట్ కనబడుతుంది, అక్కడ నుండి అటు పైకి ఎక్కాలి. చూడండి ఈనాక రూట్ ఉంది, చూడండి సైడ్ రూట్. ఈ రూట్కి వెళ్ళాలి. మనం ఇటు చూసుకున్నట్టయితే చాలామంది వస్తున్నారు చూడండి. ఇది షార్ట్కట్ రూట్ అట. మనం ఆల్రెడీ ఇక్కడికి వచ్చి జనాలందరూ ఇక్కడ ఈనాక వెళ్తున్నారు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ పైన ఉండి ఇట్లా వెళ్ళుడు. ఈ షార్ట్కట్ రోడ్డు చాలామంది ఇట్లా కష్టం అనుకోకుండా ఇష్టంగా ఎక్కుతారు ఈ దేవుని కోసం. పెద్ద పెద్ద బండలు ఎక్కుడు. చూడండి ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ చాలామంది. ఈ ఎక్కడ నీడు ఉంటే అక్కడ అందరూ ఒక గుడారా లెక్క ఏర్పాటు చేసుకుని ఉన్నారు. మనం చూసినట్టయితే అక్కడ పైకి ఎక్కాలి. ఇంకా ఇంకొక 50% ఉంది. ఇగో ఇదే రూట్ కలుస్తుంది. మనం ఇప్పుడు షార్ట్కట్ రూట్ వచ్చినాం కదా. ఇది ఒక ఇది స్ట్రేట్ రూట్ అన్నమాట. కొంచెం రూట్ మంచిగా చేసిండు. అంటే తువ్వ ఒక బాటల్ లెక్క చేసిండు. ఇంతకుముందు మనం ఇది వచ్చిందేమో షార్ట్కట్ రూటు. వాటర్ ఫెసిలిటీ కూడా పెట్టారు మీరు చూసినట్టయితే. మళ్ళీ వీళ్ళు ఎక్కడ ఉండ అంటే అక్కడికి వెళ్ళి ఆ రైట్ సైడ్ ఉంటుంది దారి, అటునుండి అటు పైకి ఎక్కాలి. ఇక్కడ నుండి చూసుకున్నట్టయితే మనం చాలా హైలో ఉన్నాము. ఇగో మనం ఇప్పుడు కరెక్ట్ రూట్కి వచ్చాము. ఇది కరెక్ట్ డైరెక్ట్ వస్తే ఈ రూటు. మనం షార్ట్కట్లు వచ్చినాం కాబట్టి ఇది కరెక్ట్ రూట్. ఇక్కడ సీసీ రోడ్డు కూడా వేశారు. పైన కూడా కూరగాయలు దొరుకుతాయి చూడండి. ఇక్కడ కూడా అన్ని కూరగాయలు అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే మనం ఇది శ్రీ గట్టుమల్లన స్వామి దేవాలయం పట్నం వేస్తాం. ఇక్కడ పట్నం వేస్తారట. పట్నం టికెట్ ఇక్కడే తీసుకుంటారా? ఓకే. ఎంత పట్నం టికెట్? ఎంత రేటు? 50 రూపాయలా? ఓకే. ఇక్కడ తీసుకొని అక్కడ వేపియాలా పట్నం? ఓకే. చాలా 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 మంది క్రౌడ్ బాగా ఉంది. లోపలికి వెళ్ళారు. దేవుని దగ్గరికి వెళ్ళాము. దేవుడు జిల్లా కొత్త మంచిర్యాల జిల్లా వేలాల గ్రామంలో కొన్ని వందల సంవత్సరాల క్రితం గెలిచిన స్వయంభూ విగ్రహం ఇది. గట్టుమల్లన్న స్వామి టెంపుల్ ఇది. ఇక్కడికి చాలా రాష్ట్రాల నుంచి, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర నుంచి భక్తులు వచ్చి ఇక్కడ పట్నాలు, బోనాలు, కొబ్బరికాయలు కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటారు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం వెలిసిన స్వయంభూ విగ్రహం. ప్రతి సంవత్సరం శివరాత్రి, మహాశివరాత్రి రోజు గొప్ప జాతర జరుగుతుంది. లక్షలాది భక్తులు వచ్చి ఇక్కడ తమ మొక్కులు తీర్చుకొని ఇక్కడ ఈ బండారు అనేది, పసుపు అనేది, ఇది ఇక్కడ బండారు. దీన్ని బంగారంలా భావిస్తారు భక్తులు. దీనికోసమే ఎంతో దూరం నుంచి వస్తారు. కొంచెం ముందర పోతే అక్కడ కోనేరు ఉంటుంది. ఆ కోనేరులో జలం ఉంటుంది. ఆ జలాన్ని తీర్థంగా తీర్థంగా భావించి ఆ జలాన్ని తీసుకుపోయి దానితో వంట వండుకొని వాటిని పొలాలలో వేసుకుంటారు. భక్తులకు అది ఒక
చాలా శ్రేష్టమైన తీర్థం అన్నట్టు. దానికోసమే ఎంతో దూరం నుంచి భక్తులు వస్తారు ఈ బండారు కోసం, ఆ తీర్థం కోసం వచ్చి దేవునికి స్వామివారికి మొక్కులు కట్నాలు కానుకలు ముడుపులు అన్నీ తీర్చుకొని వాళ్ళ పిల్లలు అందరూ బాగుండాలని వాళ్ళు మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తామని మొక్కుని ఒకసారి వచ్చిన వాళ్ళు కంటిన్యూస్గా వస్తూనే ఉంటారు. అదిగాక మెయిన్గా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఇది 3 రోజుల జాతర ఉంటుంది, ఇక్కడ 2 రోజుల జాతర ఉంటుంది, కింద కూడా 1 రోజు జాతర ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు సౌకర్యాలు చాలా పెరిగినాయి, ఒకప్పుడు ఇంత లేకుండా. ఇప్పుడు ఇక్కడి వరకు మనం ఫ్రీ, ఒకప్పుడు ఇట్లా వంగి వంగి వచ్చేది, ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు చాలా ఎండోమెంట్ వాళ్ళు చాలా వ్యవస్థలు అన్నీ కల్పించారు. ఇప్పుడు భక్తులకు దర్శనం కూడా ఈజీగా అవుతున్నది, చాలా బాగా డెవలప్ అయింది. ఇప్పుడు వాటర్ ఉంది, పవర్ ఉంది, అన్ని తీర్లో చాలా డెవలప్ చేశారు. మెయిన్గా అందరూ వచ్చి భక్తులు వాళ్ళ కోరికలు నెరవేరంగానే వచ్చి ఇక్కడ మొక్కులు తీర్చుకుని పోతారు. ఇది కంటిన్యూస్ నైట్ కూడా ఉంటుంది. ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ అయితే, అంటే ఇప్పుడు గత 10 రోజుల నుంచే జనాలు వస్తున్నారు, చాలామంది భక్తులు వచ్చిపోతున్నారు. ఈ రోజు మార్నింగ్ నుంచి రేపు మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఈ జాతర ఇట్లానే కొనసాగుతుంటుంది. మళ్ళీ రేపు మార్నింగ్ అక్కడ కింద ఉంటుంది, కింద కూడా జాతర స్టార్ట్ అవుతుంది. అక్కడ కూడా 1 రోజున్నర నడుస్తుంది, మొత్తం 3-4 రోజుల జాతర ఇది. ఇదే దొనలో కోనేరు అంటారు దీన్ని, గుండం అంటారు. ఇక ఇందులో ఉండే తీర్థంనే భక్తులకు నీళ్ళలో కలిపి అందరికీ తీర్థంగా పంచిపెట్టడం జరుగుతుంది అన్నట్టు. ఇక్కడ నుంచి కాశీకి తొవ ఉన్నదని అంటారు, ఇక్కడ నుండి ఈ లోపల నుంచి కాశీకి తొవ ఉన్నదని అంటారు పూర్వీకులు. మా పూర్వీకుల నుంచి ఇది జరుగుతున్నాయి అన్నట్టు. అంటే ఇప్పుడు నీళ్ళు, ఇందులో నీళ్ళు వాటర్ అక్కడ ఇస్తారు. ఈ ఇందులో నీళ్ళు మామూలుగా ఒక డ్రమ్లో పోసి దాన్ని, అంటే ఇది కొంచెం ఇట్లా ఉంటుంది కదా, దాన్ని డ్రమ్లో పోసి అందరికీ తీర్థంగా ఇస్తారు ఈ నీళ్ళు. ఇది ఎంత ఎండాకాలం అయినా కానీ ఇప్పుడు ఇప్పుడు అంటే 4 రోజుల నుంచి వాడకం ఉన్నది కాబట్టి అది అయిపోయింది. ఇది ఫుల్ ఈ లెవెల్కి ఉంటుంది, ఉండి ఓవర్ఫ్లో కూడా అవుతుంటుంది అన్నమాట. బయటికి కూడా వస్తాయి, బయటికి కూడా వస్తుంటుంది ఎండాకాలంలో కూడా బయటకు వస్తుంది. ఎండా వానకాలం అయితే నీకు దారే పడుతుంది. మా దేవుడు ఉండే ఇక్కడ కొబ్బరికాయలు కొడతాను కదా, దేవునికే కొడతాను. వేలాల దేవునికేనా? రైట్. రామ రామ గంగమ్మ తల్లి కూడా గనికి తోడు ఉండవాలే ఇయాల రోజున. కొండ మీద పూజ గట్టన్న కింగారోజు ఇంటికాడ గుట్ట అంత దేవుడు ఉన్నాడు కాదు సామాన్య. Thank you.